రేవంత్ రెడ్డి మీద అవాక్కులు చెవాక్కులు పలికిన బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ జెండా అజెండా ఏమిటో కరీంనగర్ ప్రజలకు తెలుసని, ఈ విషయం కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలుసని, రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లా ప్రజలు బీజేపీకి ఏ విధంగా బుద్ధి చెప్తారో చూస్తారని నరేందర్ రెడ్డి వెల్లడించారు. మాటలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ వచ్చిన సందర్భంగా కొన్ని వాస్తవాలు మాట్లాడితే దాన్ని జీర్ణించుకోలేని మీరు ఈరోజు ఎదురుదాడికి దిగడం మరి మేము ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కరీంనగర్లో మీ జెండా ఏంది, మీ పర్సనల్ అజెండా ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఏ అజెండా ప్రకారం పనిచేస్తూ ఉన్నారు, ఏ ఎజెండా మీ యొక్క కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎజెండా ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు, గమనిస్తూ ఉన్నారు. వచ్చే రాబోయే ఎన్నికల్లో మీ ఎజెండా అనేక సాగనిచ్చేది లేదు, కర్రు కాల్చి వాట పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, అది గమనించాలని చెప్పి కోరుతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు, హుజూరాబాద్లో అని మాట్లాడుతూ ఉన్నావు. అసలు నీ జీవితంలో ఎన్నడానికి డిపాజిట్ వచ్చిందా? డిపాజిట్ రాని వ్యక్తి సుగుణాకర్ రావు. మీరు అదే మూసలో మాట్లాడుతూ ఉన్నావు, అది కాదు. ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఏ పార్టీలు అయితే ఈరోజు ప్రజలను వంచిస్తూ ఉన్నాయో, ఏ పార్టీలు అయితే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినాయో, ఏ పార్టీలు అయితే మోసం చేస్తున్నాయో, ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము గడప గడపకు తిరుగుతూ ఉన్నాం, వాస్తవాలు ప్రజలు మాకే చెప్తా ఉన్నారు. మీరు ఆ భ్రమల నుంచి బయటకు రండి, వాస్తవాలు ఈరోజు వేరే రకంగా ఉన్నాయి. అదేవిధంగా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మీ రాష్ట్ర అధ్యక్షుడిని ఫోటో విషయంలో వాస్తవాలు మాట్లాడారు. అది సామాజిక సంస్థ నడిపినదైతే మరి వేరే జిల్లాలో అతని ఫోటో ఎందుకు పెట్టుకున్నారు, కరీంనగర్ జిల్లాలో ఎందుకు పెట్టలేదు? ఆ సంబంధించినటువంటి నువ్వు కావాలంటే నువ్వు పరిశీలన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నావు. అదేవిధంగా దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఎన్నోసార్లు అతని ఫోటోలు పెట్టుకుని మీరు ఊరేగినటువంటి పరిస్థితులలో మరి దీనిని పెట్టుకోకపోవడంలో అంతర్యం ఏందని ప్రజలందరికీ తెలుసు. వాస్తవాలన్నీ ప్రజల ముంగట్టున్నాయి. ఇంకొకసారి మా రాష్ట్ర అధ్యక్షుడి మీద అవాకులు చవాకులు మాట్లాడితే కబడ్దారు చెప్తా ఉన్నాం. వారి మీద మీరు వేరే ఆసక్తి ఆరోపణలు చేసి వారికి ఏదో మరి వ్యాపక ఉందనో వ్యాధి ఉందనో, అసలు వ్యాధి మీకుంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.